హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. బయటకు వచ్చిన మరో సంచలన సర్వే. వైసీపీకి వచ్చే సీట్లు ఎన్నంటే, దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాలలో 4 విడతలో ఎన్నికలు జరిగాయి. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు, ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ స్థానాలతో పాటు 175 అసెంబ్లీ సీట్లకు కూడా ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించారు. తెలంగాణలో 66% పోలింగ్ నమోదు కాగా, ఏపీలో 82% పోలింగ్ నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ప్రీపోల్, ఎగ్జిట్ పోల్ సర్వేల పేరుతో ఫలితాలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల తెలంగాణలో 17 స్థానాలపై ఎగ్జిట్ పోల్ ఫలితాలు వైరల్ కాగా, తాజాగా ఏపీలో అసెంబ్లీ, లోక్సభ స్థానాలలో ఎవరు ఎన్ని గెలుస్తారనే సర్వే ఫలితాలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుందనే వివరాలు కూడా ఉన్నాయి. ఈ సర్వే ఫలితాలు ఫోరెన్సిక్ ఎలక్షన్స్ సర్వే నిర్వహించినట్లుగా వైరల్ అవుతున్నాయి. ఈ సర్వే ప్రకారం 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో మరోమారు అధికార వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని పేర్కొంది. ఈ ఎన్నికలలో వైసీపీకి 112 నుంచి 143 సీట్లు వస్తాయని తెలిపింది. ఇక టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి 32 నుంచి 63 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఇదిలా ఉంటే ఈ ఎన్నికలలో 25 లోక్సభ స్థానాలలో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందనేది ప్రకటించలేదు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం జూన్ 1 సాయంత్రం 6:30 వరకు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించకూడదు. కానీ సోషల్ మీడియాలో ఫోరెన్సిక్ ఎలక్షన్ సర్వే పేరుతో వైరల్ అవుతున్న ఫలితాలలో నిజమెంత అనేది మాత్రం తెలియాల్సి ఉంది. అసెంబ్లీ స్థానాలకు సర్వే చేసిన సంస్థ లోక్సభ సీట్లకు సర్వే చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది.